చైనాకి ఎక్కడికక్కడ చైనా అనేటువంటి థ్రెట్ని ఇంతకు ముందు పట్టించుకున్నటువంటి స్టేజ్ నుంచి అదొక పెద్ద థ్రెట్ అనేటువంటిది గుర్తించిన తర్వాత భారతదేశపు అడుగులు ఎలా పడుతున్నాయి అన్నటువంటి మోడీ సర్కార్ వచ్చాక మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ మధ్యకాలంలోనే దానికి తగినటువంటి వ్యవహారాలు కూడా చూసాం, డోక్లాం తర్వాత పరిణామాలు, ఇంకోటి చైనా బోర్డర్స్లో భూముల మీద మనకు కూడా రోడ్లు వేసుకోవడం ఇట్లాంటివి. ఇంకొక కొత్త ఆలోచన తాజాగా చేసినటువంటిది కాశ్మీర్ ప్రాంతంలో అతి పెద్దదైనటువంటి రైలు వంతెన ఏర్పాటు చేయండి. రోడ్డు మార్గంలో భారీ వ్యయ ప్రయాసాలు ఉంటాయి, అలా కాకుండా రైలు మార్గం అయితే కనుక ఎక్కువ మందిని మొబిలైజ్ చేసుకోవచ్చు, ఎక్కువ సైనిక పటాలన్నింటిని కూడా తీసుకుపోవచ్చు. దానికి సంబంధించినటువంటి అతి పెద్దదైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఇది. ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ కాకపోవచ్చు కానీ ప్రారంభమైతే పడింది. అది లేహ్, ఏదైతే కాశ్మీర్లో ఉన్నటువంటి లోయలో ఉన్నటువంటి లేహ్ ప్రాంతం నుంచి మనాలి మీదుగా బిలాస్పూర్ వరకు అతి పెద్దదైనటువంటి రైలు వంతెన ఇది. లోయల మీదుగా వేసేటువంటి వంతెన, దీనికి 83,380 కోట్ల రూపాయలు డబ్బులు అవసరమవుతూ ఉంటే ఇది 465 కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గం ఉంటుంది. దీనికోసం 74 సొరంగాలు తవ్వాలి, 124 పెద్ద రైలు వంతెనలు కట్టాలి, 396 చిన్న రైలు వంతెనలు కట్టాలి. ఇవి వీటి ద్వారా ఏంటంటే, ఒకటి ఇప్పుడు కాశ్మీర్కి పోవాలంటే విమానాల్లో పోవాలి, లేదంటే రోడ్డు మార్గంలో పోయేటప్పుడు ఉగ్రవాదులు భయంతో పర్యాటకుల సంఖ్య అతి తక్కువగా ఉంది. ఈ ట్రైన్ సిస్టమ్ వస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది, ఆదాయ వనరులు ఒకటి పెరుగుతాయి, అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రెండవది త్వరలో ఈ వ్యవహారాలన్నీ తేలితే ఆర్టికల్ 370 ఇలాంటి రద్దు చేసుకునేటువంటి సిస్టమే వస్తే కనుక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ భారీగా జరుగుతుంది. ఈ లోపుగా కూడా ఇండస్ట్రియల్ కారిడార్ కింద కాశ్మీర్ని తయారు చేయడం ద్వారా అటు పక్కన ఆఫ్ఘనిస్తాను, ఇరాన్ వైపుకి వెళ్లేటువంటి విధంగా, యువతల పక్కన పాకిస్తాన్ వైపు కూడా అవసరమైతే వాళ్ళు ముందుకు వస్తే వ్యాపార లావాదేవీలు జరిపేందుకు సిస్టమేటిక్ బేస్ కింద తయారు చేయాలన్నటువంటి కోణం ఒకటి ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఇది సక్సెస్ అయితే గనక ఒకటి సైనిక పరమైనటువంటి అవసరాలు తీరుస్తుంది, అంటే 100,000 మంది సైనికుల్ని రైల్లో తీసుకుపోవచ్చు అక్కడ, అట్లాగే ఆయుధాలు పెద్ద ఎత్తున అక్కడికి రవాణా చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది వేగంగా పూర్తి చేయగలిగితే మాత్రం చైనాకి చెక్ పెట్టడంతో పాటుగా పాకిస్తాన్ లాంటి వాళ్ళని అతి తెలివితేటలు ప్రదర్శించకుండా నియంత్రించడానికి ఒక సరైనటువంటి వేదిక అవుతుంది.